నమస్కారం వెల్కమ్ టు ఏ1 టీవీ న్యూస్ బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్ కుప్పంలో కొనసాగుతున్న చంద్రబాబు పర్యటన పార్టీలో కార్యకర్తలేది కీలక పాత్ర అని స్పష్టీకరణ ప్రగతిపథంలో వరంగల్ తూర్పు నియోజకవర్గం ప్రతి ఓటర్కు బాధ్యత వహించి పని చేస్తానన్న ఎమ్మెల్యే ఉరవకొండలో జగనన్న కాలనీలకు మౌలిక సదుపాయాలు ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేశామని మాజీ ఎమ్మెల్యే వెల్లడి మెదక్ జిల్లా రామాయంపేటలో అక్రమ నిర్మాణాల కూల్చివేత నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు भद्राद्री जिल्लालोने दम्मापेट मंडलं मंदलपल्ली एपी सरिहद्दु प्रांतं चिंतलपूडी मध्य राघवानु अदुपुलोकी तीसुकुन्नट्लु पोलीसुलु तेलिपारु विचारण कोसं राघवानु कस्टडीलोकी तीसुकुन्नट्लु पोलीसुलु ध्रुवीकरिंचारु राघवतो पाटु ड्रैवर् अतनिकि सहकरिंचिन व्यक्तुलनु पोलीसुलु अरेस्ट् चेशारु वर्म राघवरावुनु पाल्वांच प्रभुत्व आसुपत्रिकि तरलिंचि वैद्य परीक्षलु निर्वहिंचारु ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్ర వేదింపులు తాళలేక భార్య పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న నాగ రామకృష్ణకు సంబంధించిన మరో సంచలన వీడియో వెలుగులోకి వచ్చింది ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో రోజుకొకటి వెలుగులోకి వస్తుండగా తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో వనమ రాఘవపై రామకృష్ణ ఈసారి తీవ్ర ఆరోపణలు చేశారు నమస్తే అండి నా పేరు మండిగ నాగరామకృష్ణ అండి మా నాన్నగారి పేరు మండిగ చిట్టబ్బాయి చనిపోయారండి మా ఫాదర్ మోతుగూడెంలో హెల్త్ ఇన్స్పెక్టర్ గా పని చేసేవారు 1992 లో అక్టోబర్ 27వ తారీఖున ఆఫీస్ పని మీద డొంకరాయి వెళ్ళి వస్తుండగా మోతుగూడెం పోలీసులు రోడ్డు మీద వెహికల్ ఆపి లిఫ్ట్ అడిగారు సో ఒకే ఊరు వాళ్ళు కాబట్టి మా నాన్నగారు లిఫ్ట్ ఇస్తే అది పోలీసులు అందులో కనబడేటప్పటికి పోలీస్ వెహికల్ అనుకుని నక్సలైట్లు బాంబ్ బ్లాస్ట్ చేశారు దాంట్లో మా నాన్నగారు ఎస్ఐ గారు కానిస్టేబుల్లు మొత్తం ఒక 6 మంది చనిపోయారండి ఆ పరిస్థితుల్లో మా ఫాదర్ చనిపోవటం అప్పటికి నా వయసు 13 సంవత్సరాలండి సరిగ్గా ఊహ తెలిసే సమయంలో తండ్రిని కోల్పోవటం జరిగింది మీరు ఈ వీడియో చూసేటప్పటికి నేను బతుకుంటానో ఉన్నో తెలియదు కాకపోతే నేను ఎందుకు చనిపోతున్నాను అనే విషయం ప్రజలకు తెలియాలి ప్లస్ నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి నన్ను నమ్మి కొంతమంది అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి న్యాయం జరగాలి అన్న ఉద్దేశం మీద ఈ వీడియో చేసి పెడుతున్నాను దయచేసి అందరూ నా పరిస్థితిని అర్థం చేసుకుని నా తండ్రి ద్వారా నాకు వచ్చే ఆస్తిలో నన్ను నమ్మి నాకు సహకరించిన నా మిత్రులు నాకు అప్పిచ్చిన ప్రతి ఒక్కరికి ఒక్క రూపాయి తగ్గించకుండా ప్రతి ఒక్కరికి నా వాటాగా వచ్చే దాంట్లో నుంచే చెల్లించి మిగిలిన ఆస్తిని మా తల్లికి మా అక్కకి వదిలేసేయండి మెయిన్ నేను ఈ పరిస్థితికి రావటానికి కారణం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రావటానికి కారణం నేను మొదటి పాత్రధారి సూత్రధారి వనమ రాఘవేంద్రరావు మా అక్క కొమ్మిశెట్టి లోవ మాధవితో తనకున్న అక్రమ సంబంధం దాదాపు గత 20 సంవత్సరాల నుంచి ఉన్న అక్రమ సంబంధం దీనికి మధ్యవర్తిగా సహకరిస్తున్న మా అమ్మగారు వీళ్ళ ముగ్గురు కలిసి నాకు నా తండ్రి ద్వారా న్యాయబద్ధంగా రావాల్సిన ఆస్తిని నాకు ఇవ్వకుండా సంవత్సర కాలం క్రితం మేము అనుకున్న ప్రకారం ఒక పెద్ద మనుషుల మధ్యలో కూర్చుని మాట్లాడుకుని కాగితాలు రాసుకుని సంతకాలు కూడా పెట్టిన తర్వాత సంవత్సరం నుంచి దాన్ని పెండింగ్ పెట్టి నన్ను అప్పుల ఊబిలోకి తోసేసి వేరే మార్గం లేకుండా ఇంకా చావు తప్ప వేరే మార్గం లేకుండా ఈ పరిస్థితి తీసుకొచ్చారు
రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని రక్షించుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం నూలుకుంటలో ఆయన మాట్లాడారు. ప్రజలతో మమేకం కాకుండా తన చుట్టూ తిరిగితే నాయకులకు ప్రయోజనం లేదన్నారు. అలాంటి వారు తప్పుకుని యువతకు అవకాశం కల్పించాలన్నారు. గ్రామ సచివాలయాల్లో చేసే రిజిస్ట్రేషన్లు చెల్లవన్నారు ఆయన. ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మన మీదనే ఉందని, మార్పుకు శ్రీకారం కుప్పం నుండే ప్రారంభం కావాలన్నారు చంద్రబాబు. మీరు సిద్ధంగా ఉన్నారా జగన్ రెడ్డి దించడానికని మిమ్మల్ని అడుగుతున్నా? వాలంటీర్లకు భయపడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా? పోలీసులు బెదిరిస్తే భయపడతావారని మిమ్మల్ని అడుగుతున్నా? న్యాయం కోసం ధర్మం కోసం పోరాడాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా? రేపు భవిష్యత్తులో ఇదే విధంగా జరిగితే మన పిల్లల భవిష్యత్తు అంధకారం. మా యువత ఉన్నారు, ఏం తమ్ముళ్ళు జాబ్ క్యాలెండర్ పెట్టారా అని అడుగుతున్నా. వైస్ సర్పంచి సుబ్రహ్మణ్యం చెల్లెలు కూడా కానీ అబ్బాయిని చూశారు, ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీ భవిష్యత్తు అంతా చెప్పాడు. పిల్లలు దేవుడి స్వరూపాలు, దేవుడే ఆ మాటలు ఆయన ద్వారా మీకు చెప్పించారు. మీరందరూ అర్థం చేసుకోవాలి. ఆ చిన్నారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ఆశీర్వదిస్తున్నా. ఈ విధంగా ప్రతి ఒక్కరిలో కూడా స్ఫూర్తి రావాలి. చిన్నపిల్లలు వదులుకొని పెద్దల వరకు అందరూ ఆలోచించి పోయే రోజుల్లో ఇదే జరిగితే ఈ అబ్బాయి జీవితం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా తయారవుతుంది. చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి మనస్ఫూర్తిగా నమస్కారాలు. వాళ్ళ కుటుంబం సభ్యులకి వాళ్ళకి నమస్కారాలు. ఇప్పుడు నేను చెప్పబోయేది సంక్రాంతి కానుక చంద్రన్న కానుక ఇచ్చేవారు, ఇప్పుడు అది కూడా లేదు, పోగొట్టుకున్నారు. రేట్ ఎంత? నూనె ప్యాకెట్ ఇవన్నీ రేట్లు పెంచేసి మీ రైతులకి ఏం లాభం చెప్పండి? మీరు పండించే పంటలన్నీ మీరు ఎంత కష్టపడి కాయగూరలు పండించి మార్కెట్లో సెల్ చేస్తే మీకు తక్కువ ధరకి అమ్ముతారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించారు. మండల కేంద్రంలోనే పలు షాపులు, కిరాణా దుకాణాలు, ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాలు తనిఖీ చేశారు. మాస్కులు వేసుకుని వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాలు పురోగతిపై ప్రత్యక్షంగా లబ్ధిదారుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడి నిర్మాణ పనులు, బిల్లుల చెల్లింపులపై విషయమై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొత్తవలస తహసీల్దార్ కార్యాలయంలో మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. లేకుండా అంత చిన్న బిడ్డని ఇమ్యూనిటీ పాపం వాళ్ళకి తక్కువ ఉంటది. అలా తీసుకురావడం తల్లికి బాధ్యత రానిచ్చారు. అలా తీసుకురావద్దు. తర్వాత మాస్క్ ప్రాపర్ గా పెట్టుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మనకు ఇప్పుడు ప్రభుత్వం తరఫు నుంచి 15 ఏళ్ళ నుంచి 17 ఏళ్ళ వరకు కూడా అంటే 18 తక్కువ పడ్డ పిల్లలకు కూడా బాలబాలికి మనం వేసుకుంటున్నాము. 52.6% కంప్లీట్ అయింది జిల్లా తీసుకుంటే నిన్న సాయంత్రం వరకు. కానీ అది శతశాతం దాన్ని కూడా కంప్లీట్ చేసుకోవాలి. 18 కూడా శతశాతం కంప్లీట్ చేసుకున్నాము. 18 నుంచి 60 కూడా 100% మించి వెళ్తున్నాము. కానీ 15 కూడా త్వరగా మనం చేసుకోవాలి. అలాగే ఎవరైతే మైగ్రేషన్ వెళ్ళిపోయి అందుబాటులో లేక వ్యాక్సినేషన్ వేయించుకొని వాళ్ళు ఉన్నారు, దయచేసి ఇప్పుడు సంక్రాంతికి ఇంటికి వచ్చినప్పుడు మీరు ఎక్కడన్నా వేసుకుంటే మీ దగ్గర ఉన్న వాలంటీర్కి చెప్పండి ఆ వివరాలు. వరంగల్ కొత్తవాడలో ప్రధానమైన రోడ్లు, పనులను పరిశీలించారు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్. తన ఎమ్మెల్యే నిధులతో నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్నారు ఆయన. నియోజకవర్గంలో 18 ప్రధానమైన రోడ్లు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరించారు. ఇంటర్నల్ రోడ్లు కూడా ఈ సంవత్సరంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఏది ఏమైనా తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఓటరుకు బాధ్యత వహించి పనిచేస్తానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ చెప్పుకొచ్చారు. రెండు కలిపి చూడాలని అందరికీ
కొత్తవాడలోని మాస్టర్ హోటల్ గల్లీ గోల్డెన్ స్కూల్ గల్లీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రోడ్డు ఒకటి, రెండవది ఆరు రోడ్లు రేడియల్ రోడ్స్, మొత్తం ఏడు రోడ్లు వెరసి ఇప్పుడు చెప్పిన కాలనీలు ఏవైతే ఉన్నాయో ఆ కాలనీలన్నీ కూడా ఒకప్పుడు ముంపుకు గురయ్యి ఇబ్బంది జరిగే, ఆ ముంపుకు గురయ్యి ఇబ్బంది జరిగే కాలక్రమేణా నేను శాసనసభ్యునిగా ఇక్కడ నిధులు కేటాయించి ముంపుకు గురి కాకుండా డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ ప్రాపర్ హైట్ తోటి ఉండాలని చెప్పి ఆ రోజు పెట్టడం జరిగింది. కానీ ఆ రోజు ఉన్నటువంటి రేట్ల ప్రకారం ఇప్పుడు కొద్దిగా డిలే అయింది కాబట్టి ఇక్కడ ఇంకా అదనంగా ఏమిస్తే ఇక్కడ ముంపు గురి కాకుండా ఆ లెవెల్స్ కుదిరి అదేవిధంగా రోడ్డు వెడల్పై ఇప్పుడే ఒక పరిశీలించిన ఒక ట్రాన్స్ఫార్మర్ సిస్టమ్ కానీ అదేవిధంగా ఆ డ్రైన్ ఏదైతే 1 మీటర్ తోటి 1.5 మీటర్ తోటి వేసిన డ్రైన్ కానీ దాని మీద మాన్యువల్స్ వేసి స్లాబ్స్ వేయడం కానీ ఇవన్నీ కూడా అదనంగా దీనికి ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం జరిగింది. దీనికి ఇంజనీర్లందరూ కూడా దీని ప్రతిపాదన తీసుకొని 3-4 రోజుల్లో రావాలని కూడా కోరడం జరిగింది. శ్రీ వాసవి గణపతి సేవా సమితి పరపతి సంఘం ఆధ్వర్యంలో ప్రతి 2 నెలలకు ఒకసారి మహా అన్నదానం కార్యక్రమాలు సీకేఎం ఆసుపత్రిలో చేపట్టడాన్ని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రశంసించారు. వారు కోరిన విధంగా వంటశాల కోసం ఒక గదిని ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగిందన్నారు. అన్నదాన కార్యక్రమాలు చేయడం మంచి ఆలోచనగా ఆయన చెప్పారు. సంఘం సభ్యులను ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అభినందించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని సీకేఎం హాస్పిటల్లో పెద్దలు హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు కోరగానే శ్రీ వాసవి గణపతి సేవా సమితి అండ్ వాసవి గణపతి పరపతి సంఘం ఆధ్వర్యంలో మేము నిత్యము నెలకు 2 సార్లు అన్నదాన కార్యక్రమం కొన్ని సంవత్సరాల నుండి చేస్తున్నాం. ఇప్పుడు కూడా 116 రోజుల నుండి చేస్తున్నాం. ఈనాటికి 60,000 మందికి అన్నదానం చేస్తాం. కాబట్టి ఒక రూమ్ అలాట్ చేస్తే ఇక్కడనే భోజనాలు ఏర్పరచుకొని చేస్తామంటే స్థానిక కార్పొరేటర్ సోదరుడు గందే కల్పన నవీన్ గారు కోరగా ఇద్దరు కలిసి వారికి రూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఈరోజు ప్రారంభించి ఈరోజు కూడా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క వాసవి గణపతి సేవా పరపతి సంఘం అదేవిధంగా సేవా సమితి సంయుక్తంగా ఈ యొక్క 2 ట్రస్ట్లను నడుపుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కరోనా సమయంలో వీరు అత్యధిక సేవలు సోషల్ సర్వీస్ ఎన్జిఓస్గా అందజేయడం జరిగింది. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో పేదవాడి సొంతింటి కలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాకారం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. జగనన్న కాలనీలను మౌలిక సదుపాయాలతో అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం మరింత వేగవంతం చేసే కార్యక్రమంలో భాగంగా ఉరవకొండ కొలిమి లేఅవుట్లో అధికారులు ప్రజాప్రతినిధులు నేతలతో కలిసి ఆయన పర్యటించారు. ఎంపీపీ చంద్రమ్మ అధ్యక్షతన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అధికారుల సమక్షంలో ఇళ్ల నిర్మాణంలో ఉన్న సమస్యలను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకుంటున్న వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఏసీ పార్వతమ్మ, సర్పంచ్ లలిత, వైస్ ఎంపీపీ నరసింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ సుశీలమ్మ, కురుబ ఎంబీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు గోవిందు, వెంకటేష్, తహసీల్దార్ మునివేలు, ఎంపీడీఓ దామోదర్ రెడ్డి, పలువురు అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇల్లు కావాలని ఎన్నో ధర్నాలు, దీక్షలు, పోరాటాలు చేసిన వ్యక్తి. ఎందుకంటే ఇప్పుడు అదే విధంగా అతను భార్య కాబట్టి సర్టిఫికెట్ అది కూడా నేనే ఇస్తాను. పంపించి 3 మంత్స్ అవుతా ఉంది. మనకు కోర్టు కంటే ముందే పంపించండి సార్. ఎస్టిమేషన్ అయితే మీరు ఒకసారి సార్తో మాట్లాడితే సరే. ఒప్పుడు వాళ్ళ ఆఫీస్ కు పోలేరా? వాళ్ళు మీ ఆఫీస్ కు రాలేరా? ఏమ్మా ఏం సమస్య? మీరు వాళ్ళని చెప్తారు రైతు బంధు పథకం ద్వారా 55,000 మంది రైతులు లబ్ధి పొందుతున్నారని వర్ధన్నపేట శాసనసభ్యులు ఆరూరి రమేష్ అన్నారు.
రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా వరంగల్ ఎనుమామల వ్యాపార మార్కెట్ ప్రధాన గేట్ ముందు ఉన్న రైతు విగ్రహానికి పూలమాల వేసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోనే 55,000 మంది రైతులకు రైతు బంధు పథకం అందుతుందని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వెల్లడించారు. రైతుల బాధ చూడలేక ఇంటికి పెద్ద కొడుకుల సీఎం ఆలోచించి రైతు బంధు పథకం ప్రవేశపెట్టారన్నారు ఆయన. ఈరోజు ఎనుమామల మార్కెట్ ప్రాంగణంలో రైతులు, మరి మార్కెట్ కమిటీ, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా బ్రహ్మాండంగా రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా మరి పాలాభిషేకాలు, మరి రైతులకు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. గడిచిన 4 రోజులుగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంబరాల్లో భాగంగా వర్ధన్నపేట నియోజకవర్గంలో గ్రామ గ్రామాన వివిధ పద్ధతుల్లో మరి కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఆ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతమవుతున్న పరిస్థితి మీరు పత్రికల్లో టీవీలో చూస్తున్నారు. ఏది ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఒక భరోసా ఇచ్చి వ్యవసాయాన్ని దండగన్న పద్ధతి నుండి ఈరోజు పండుగ వరకు తీసుకువచ్చి అప్పుల్లో ఉన్న మా రైతన్న ఆర్థికంగా నగదు జేబులో పెట్టుకునే విధంగా అనేక కార్యక్రమాలు తీసుకున్న పరిస్థితి మనందరికీ తెలుసు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు కొరడా జులిపించారు. అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఇళ్లను జేసీబీ సహాయంతో కూల్చివేశారు. రామాయంపేట మున్సిపల్ పరిధిలోని బీసీ కాలనీలో టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు తహసీల్దార్ శేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టిన వారికి గతంలో నోటీసులు జారీ చేశారు. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అధికారులు చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేశారు. ఎవరైనా ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి ఇల్లు నిర్మిస్తే చట్టరీత్యా కేసు నమోదు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. దాంట్లో భాగంగా మా రామంపేట మున్సిపాలిటీకి ఈ తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో ఒక తర్వాత ఆర్ఎంబిఏఈ కార్యూ ఆఫీసరు ఎస్ఐ గారి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో దీని ఏంటంటే టీఎస్ డీపాస్ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఎంతవరకు అయితే పర్మిషన్ తీసుకుంటారో ఆ పర్మిషన్కి ఏదైనా డీవియేషన్ ఉంటే ఆ యాక్ట్లోని క్లియర్గా మెన్షన్ చేశారు. డీవియేషన్ ఉంటే వితౌట్ నోటీసు డెమోలిషన్కి ప్రాపర్టీ ఓనర్స్కి వితౌట్ నోటీసు ఇష్యూ చేయకుండా డెమోలిషన్ చేసే పవర్స్ టీఎస్ బీపాస్ యాక్ట్లో ఉన్నది. కాబట్టి మేము రామాయంపేటలో ఉన్నటువంటి హౌస్ హోల్డర్స్ కానీ సిటీ గన్స్ కానీ తెలియజేసుకుని ఏంటంటే ఎవరైనా పర్మిషన్ తీసుకున్నట్టు టీఎస్ బీపాస్ ద్వారా పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటారు ఎవరైనా కూడా టీఎస్ బీపాస్ పర్మిషన్ కనుగొందాము ఎట్లయితే పర్మిషన్ ఉందో ఆ పర్మిషన్ కనుగొందాం ఇల్లు కట్టుకోవాలి. కాన్స్టిట్యూషన్ చేసిన టీఎస్ బీపాస్ ప్రకారంగా మన జిల్లా కలెక్టర్ అప్రూవల్ చేసిన దాని ప్రకారంగా తహసీల్దార్ గారు, నేను, ఎస్ఐ గారు, అలాగే ఫైరు వీళ్ళంతా కలిసి ఎక్కడైతే డివిజన్స్ ఉన్నావో మేము మున్సిపాలిటీ ద్వారా అలాంటి డివిజన్ ఉన్న లిస్టు తయారు చేసి తహసీల్దార్కి మేము సమర్పించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు బీసీ కాలంలో 2 ఐడెంటిఫై చేసాము. దాన్ని తహసీల్దార్ ఆధారంలో 2 కూడా ఎక్కడైతే డివిజన్ ఉందో కొంచెం కూలవతలు జరిగింది. వాళ్ళకి చదివించినాము. ఈ ఇక ముందు కూడా ఎవరైనా కానీ చాలామంది అపోహలు ఏమంటారు అంటే పాత ఇల్లు ఉన్నాయి కదా వాళ్ళకి కూలవతలేరు మాది కొత్త ఇల్లు అంటే ఈ చట్టం వచ్చినప్పటి నుంచి కొత్త ఏది నిర్మించినా కానీ వాళ్ళు ముందు జరిగి పెట్టడానికి వీళ్ళు కొత్త ఏది నిర్మిస్తారో వాళ్ళు ఖచ్చితంగా మాత్రం ఈ డివిజన్ లేకుండా రోడ్డు చూస్తే ఏంటంటే 30 ఫీట్లకు పెద్ద 5 ఫీట్లు జరిగే కట్టాల్సిందే. వాళ్ళు గ్రామపంచాయతీలో మేము చూస్తూ వాళ్ళ ఇల్లు సమానంగా నేను కడతా అంటే జరగదు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం మేడ్తి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లంరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మోదీ ప్రభుత్వ నిర్ణయాల వల్ల దేశం ఆర్థిక పరిస్థితులు తీవ్రంగా దెబ్బతిన్నాయని పల్లంరాజు ఆరోపించారు. నిరుద్యోగులు విపరీతంగా పెరిగిపోతున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వంలో అన్ని రంగాలు ప్రైవేటీకరణ అయిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల ముందుగా అందరినీ కూడా నేను ప్రాధాన్యపడేది ఏంటంటే కాస్త కోవిడ్ ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి తగు జాగ్రత్తలు తీసుకోండి. మాస్క్ వేసుకోవడం కానీ లేకపోతే శానిటేషన్ పాటించడం కానీ
ఎందుకంటే ఈ జనవరి ఫిబ్రవరిలో పీక్ వస్తుందనే వార్నింగ్ మన శాస్త్రవేత్తలు ఇస్తున్నారు కనుక తగు జాగ్రత్తలు తీసుకుని ముందుగా కోరుకుంటున్నాను నేను. తర్వాత మన దేశ పరిస్థితుల గురించి ఆలోచిస్తే చాలా హీనమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఈ కరోనాకి ముందే ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతింది. ఈ కరోనా వల్ల ఇంకా చాలా పరిస్థితి చాలా క్షీణించి ఈనాడు అడిషనల్గా అదనంగా 7.5 కోట్ల మంది దారిద్ర్య రేఖకు దిగువకు వచ్చారనే లెక్కలు మరి మన ఎకానమిస్ట్ చెప్తున్నారు. వ్యవసాయ రంగం చాలా ఇబ్బంది పడుతున్నారు. మొత్తం ఇండస్ట్రీ కుప్పకూలిపోయింది. వాణిజ్యం లేదు, ఎగుమతులు లేవు, పెట్టుబడులు రావటం లేదు. నిత్యావసర వస్తువులు చూస్తూ ఉంటే చాలా హెచ్చు ధరలో మరి దానివల్ల ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కేవలం వీళ్ళకి ప్రజా పరిపాలన దక్షత లేక ఎలాగ పరిపించాలో పరిపాలన చేయాలో తెలియక అన్ని వర్గాలని కూడా ఇబ్బందికరంగా ఉండే విధంగా పరిపాలన మోడీగా ప్రభుత్వం సాగుతుంది. మనం చూస్తే కరోనా జరిగిన టైంలో చూస్తే ఎవరిని సంప్రదించకుండా పార్లమెంట్లో కూడా ఇది చర్చ చేయకుండా రైతుకి ఇబ్బంది కలిగే విధంగా 3 ముఖ్యమైన బిల్లుని పార్లమెంట్లో మరి ప్రతిపాదించడం జరిగింది. అనంతపురం జిల్లా కంబదూరులో అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. 5 వీధి బాలలను గుర్తించారు. వీరిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. పిల్లల్ని తప్పనిసరిగా తమ వద్ద ఉంచుకొని చదివించాలని సూచించారు. లేని పరిస్థితుల్లో వారిని ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ ఉంచి తాము చదివిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంరక్షణ శాఖ అధికారులు, పోలీసులు, మండల విద్యాధికారి తదితరులు పాల్గొన్నారు. వారు ఆ విధంగా వాళ్ళ బాల్ని మగ్గిపోకుండా అందరి రెస్క్యూ చేసిన తర్వాత మేము సిడబ్ల్యూసీ గాను రెడీ చేసి వాళ్ళు ఏం ఆలోచిస్తే దాని ప్రకారం అంటే పిల్లల పేరెంట్స్కి ఇవ్వడమా లేకపోతే అక్కడ వాళ్ళు చెప్పిన పెళ్లి పెట్టడం అనేది తర్వాత నిర్ణయిస్తాము. దయచేసి మండల ప్రజలందరికీ విజ్ఞప్తి. ఈరోజు మనము స్ట్రీట్ చిల్డ్రన్ ని ఐడెంటిఫై చేయడానికి గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి నుంచి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ నుంచి మనకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము నేను, సార్ ఎంఈఓ గారు, ఎస్ఐ గారు, మాతో పాటు జిఎంఎస్ కేసు, మేమందరము కూడా ఒక టీమ్గా వెళ్ళి అక్కడ పిల్లల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎవరైతే స్ట్రీట్ చిల్డ్రన్ ఉన్నారో, బిలో 18 ఇయర్స్, కొన్ని చోట్ల పనిచేస్తున్నటువంటి పిల్లలు, కంబదూరు మండలం మొత్తము సెర్చ్ చేసి 5 మెంబర్స్ని ఐడెంటిఫై చేశాము. వాళ్ళ తల్లిదండ్రులకి ఇప్పుడు కౌన్సిలింగ్ ఇవ్వటం జరుగుతుంది. రైతు బంధు వారోత్సవాల భాగంగా పర్వతగిరి మండలం కల్లేడలో మండల ప్రజా ప్రతినిధులు, రైతులు నిర్వహించిన కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ప్రారంభించారు. అనంతరం ప్రజా ప్రతినిధులతో కలిసి కబడ్డీ ఆడి అందరిలో ఉత్సాహాన్ని నింపారు. విద్యార్థులు చదువుకు, క్రీడలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు. విద్యతో పాటు ఆటల్లోనూ సత్తా చాటాలన్నారు. క్రీడలు మానసిక, శారీరక దారుఢ్యానికి ఎంతో మంచిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ గారు రైడింగ్ బోర్డే ఓకే. లాస్ట్ ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం తుమ్మల చెరువు గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 3, 4, 5 తరగతులు స్థానిక జెడ్పీహెచ్ స్కూల్లో విలీనం చేశారు. పాఠశాలలోని 3 ఉపాధ్యాయులు వేరే పాఠశాలకు కేటాయించారు. దీనిని గ్రామస్తులు వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో 2 మీడియంలు కలిపి 316 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి అదనంగా 3, 4, 5 తరగతుల విద్యార్థులు 81 మంది చేరారు.
స్కూల్లోనే ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ప్రకారం తగినంత మంది ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్ ఎస్డి కాసిం, ఎస్కే బాషా, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ నుంచి స్కూల్లో 120 మంది స్టెంట్ ఉన్న పిల్లలలో 5 మంది టీచర్స్ ఎంపీపీ స్కూల్లో ఉన్నారు. దీంట్లో 81 మంది వచ్చేసి హై స్కూల్కి ఎన్రోల్ చేయమనేది. అక్కడ 316 మంది పిల్లలు ఉన్నారు. ఇక్కడ నుంచి 80 మంది పోతే 400 మంది ఉంటారు స్టెంత్. దాంట్లో అక్కడ 6 సెక్షన్లు 16 సెక్షన్లు కావాలని హెచ్ఎం గారు చెప్పడం జరిగింది. మనం ఇక్కడ నుంచి అక్కడికి పంపిన స్టెంత్ ప్రకారము మన టీచర్స్ 3 తక్కువ పడుతున్నారు. కావున మన ఊర్లో ఉన్న టీచర్లకు మన స్కూల్లో ప్రొవైడ్ చేయమని ఎంఈఓ గారి దృష్టికి తీసుకుపోయినాము. ఎంఈఓ గారి దృష్టికి తీసుకుపోయినాము. అందరూ పేరెంట్స్ కమిటీ తీర్మానంతో సంతకం చెప్పి మన ఊర్లో ఉన్న టీచర్లు మన స్కూల్లోనే ప్రొవైడ్ చేయమని అధికారులకు అడగడం జరిగింది. కావున ఈ ఎరల కానీ సమక్షంలో జరగకపోతే స్కూల్కి పేరెంట్స్ కమిటీ వాళ్ళు తల్లిదండ్రులు మొత్తం వచ్చి స్కూల్కి తాళం వేసి పిల్లలకు వాళ్ళకి ఇంటికి తీసుకొని పోవాల్సి వస్తుంది. కావున తుమ్మల చెరువు మీద ప్రత్యేక దృష్టి ఎంపీపీ స్కూల్ మీద దృష్టి పెట్టి మన అధికారులకు మన స్కూల్లో మన ఉన్న టీచర్లకు మన స్కూల్లోనే ప్రొవైడ్ చేసి మన పిల్లలకు జాగ్రత్తగా చదువు చెప్పాల్సిన అవసరం అని అధికారులకు కోరడమైనది. అధికారులకు తెలియజేయడం ఏమనగా ఇక్కడ మన ఎలిమెంటరీ స్కూల్ నుంచి జెట్ స్కూల్కి ఇక్కడ స్టాఫ్ ఇక్కడ పిల్లలను 80 మందిని అక్కడ చేర్చిండ్రు. అక్కడే స్టాఫ్ సరిగా లేదు. పోతే మిగిలిన టీచర్లకు ఇక్కడి నుంచి ఏ సటకు మారుస్తే ఉన్న పిల్లల పరిస్థితి ఏంటి, వీళ్ళకు చాలా ఇబ్బంది అయింది. అందుకని మేము ఈ టీచర్లకు పోకుండా ఇక్కడనే ఉండమని కోరుచున్నాము. సంబంధిత అధికారులకు దయ ఉంచి మాకు పిల్లలకు ఇక్కడ ఈ టీచర్లకు ఇక్కడనే ఉంచి ఇక్కడనే చెప్పమని మేము కోరుచున్నాము. విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవరపల్లి మండలం కొత్తపేట గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. సద్గురు దేవానంద్ సరస్వతి 22వ ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. భారతదేశం నలుదిక్కుల నుండి ఆయన శిష్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రిషికేష్ నుంచి సద్గురు విచ్చేశారు. సుమారు 8000 మంది కోవిడ్ నిబంధనలు పాటిస్తూ హాజరయ్యారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఆశ్రమ నిర్వాహకులు తగు ఏర్పాట్లు చేశారు. 8000 మందికి అన్నదాన సమరాధన ఏర్పాటు చేశారు. విశాఖ ఆనంద్ ఆశ్రమానికి గురువు శ్రీ రామకృష్ణానంద ప్రసంగం భక్తులను మంత్రముగ్ధుల్ని చేసింది. భక్తులు స్వామివారి సమాధిని దర్శించుకున్నారు. కదా మీకు అవసరం కదా, మీ తల్లిగారు కూడా ఉన్నారు కదా, ఎందుకు ఎవరో భక్తులు మీకు దక్షిణ పెట్టి ఇచ్చేస్తున్నారంటే, అప్పుడు ఆయన అన్నారు స్వామి, మరల వర్ధతాం అధివర్ధతాం అన్నట్లు మహాత్ములు. ఈ మహాత్ములందరూ మరలా వచ్చే సంవత్సరం కూడా వస్తారు, రావాలని ప్రార్థిస్తున్నాం మనందరం. హిందూ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ అన్ని వర్గాల ప్రజలు జరుపుకునే అద్వితీయమైన పండుగ సంక్రాంతి అని అన్నారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాజేశ్వరి. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని జెడ్పీ బాయ్స్ హైస్కూల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరిగాయి. సంక్రాంతిని రైతుల కృషి ఫలితంగా పంటలు చేతికి అందడంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారన్నారు. ఈ కార్యక్రమాలలో తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ ఆర్కాడ్ శంకర్, కమిటీ సభ్యులు, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పోటీ సార్
నెల్లూరు జిల్లా వెంకటగిరి రాజా వీధిలో శ్రీ బాలాజీ షాపింగ్ మాల్ ను శుభమస్తు గ్రూప్ ఎండి రవికుమార్ ప్రారంభించారు. సరికొత్త మోడల్స్ తో వెంకటగిరిలో నాణ్యమైన వస్త్రాలు ప్రజలకు అతి తక్కువ ధరలతో లభిస్తాయన్నారు ఆయన. ఈ ప్రారంభోత్సవంలో శ్రీ బాలాజీ షాపింగ్ మాల్ యజమాని జానపాటి మోహన్ రావు, బాలాజీ, బాలకృష్ణ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. వెంకటగిరిలో శ్రీ బాలాజీ షాపింగ్ మాల్ షాపు రెనోవేషన్ ఓపెనింగ్కి నన్ను ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేశారు. నిజంగా ఇక్కడ చూసిన తర్వాత, షోరూమ్ చూసిన తర్వాత చాలా అద్భుతంగా ఉంది. మహానగరాలకి ధీటుగా వెంకటగిరి ప్రజలు మరెక్కడికి వెళ్ళనవసరం లేకుండా మద్రాసు, నెల్లూరు అటువంటి ప్రాంతాలు వెళ్లకుండానే అందరికీ అందుబాటులో ఉండే వెరైటీలన్నీ కూడా వీళ్ళు తెచ్చిపెట్టినందుకు బాలాజీ షాపింగ్ మాల్ యాజమాన్యానికి నిజంగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఒక అద్భుతంగా ఉంది. మూడు అంతస్తులు ఓన్లీ ఫర్ లేడీస్ సంబంధించి మూడు అంతస్తుల్లో వెంకటగిరిలో ఏసీ షోరూమ్ నాకు తెలిసి మొట్టమొదటిది. లిఫ్ట్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. ఇటువంటి షోరూములు మరిన్ని వస్తే ఇంకా వెంకటగిరి ప్రజలకు అందుబాటులోకి ఉంటుంది. కాబట్టి నేను బాలాజీ షాపింగ్ మాల్ని కోరేది ఏంటంటే, మీరు నాణ్యమైన వస్త్రాలు సరసమైన ధరలకి అందించి మంచి పేరు తెచ్చుకోవాలని, అదేవిధంగా ముగ్గురు అన్నదమ్ములు కూడా ఐకమత్యంగా ఇప్పుడు ఎలాగైతే ఉన్నారో అలా విధంగా ఐకమత్యంగా ఉండి ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కుప్పంలో కొనసాగుతున్న చంద్రబాబు పర్యటన, పార్టీలో కార్యకర్తలదే కీలక పాత్ర అని స్పష్టీకరణ. ప్రగతి పథంలో వరంగల్ తూర్పు నియోజకవర్గం, ప్రతి ఓటర్కు బాధ్యత వహించి పనిచేస్తానన్న ఎమ్మెల్యే. ఉరవకొండలో జగనన్న కాలనీలకు మౌలిక సదుపాయాలు, ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేశామని మాజీ ఎమ్మెల్యే వెల్లడి. మెదక్ జిల్లా రామాయంపేటలో అక్రమ నిర్మాణాల కూల్చివేత, నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ ఏవన్ టీవీ న్యూస్.